సాయి చందుకు 2010 సంవత్సరంలో మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్పర్శ హాస్పిటల్ ఖమ్మంలో ఉన్నటువంటి స్పర్శ హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. అక్కడ కాకి భాస్కర్ ప్రత్యక్ష పర్యవేక్షణ చేసి మరి సాయి చందుకు పునర్జీవనం పొందినటువంటి పరిస్థితి. మనతో పాటుగా కాకి భాస్కర్ ఉన్నారు. భాస్కర్ గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి. అసలు 2010లో మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏం జరిగింది? అసలు మీరు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు, మీరే అక్కడ ట్రీట్మెంట్ కు కారకమైనటువంటి వ్యక్తి, స్పర్శ హాస్పిటల్ మీ హాస్పిటల్ లోనే ట్రీట్మెంట్ కూడా ఇచ్చినట్టున్నారు, అసలు ఏం జరిగింది అప్పుడు? అయితే 2010లో అది డేట్ కరెక్ట్ గా గుర్తులేదు, కానీ సాయంత్రం పూట మౌబాద్ నుంచి వీళ్ళు ఖమ్మం వచ్చారు, సాయి చందు మిత్ర బృందం అంతా వచ్చి నాకు మొదటిసారిగా ఫోన్ చేసి ఇట్లా సాయి చందుకు ప్రాబ్లం గుండెపోటు లాగా వచ్చింది, తీసుకొచ్చామంటే నేను సరే ఇంత చిన్న ఏజ్ లో గుండెపోటు ఎందుకు ఉంటది, అల్సర్ ప్రాబ్లం అయి ఉంటది, వీళ్ళది కంగారు పడుతుంటారు కానీ నేను ఫస్ట్ ఫోన్ కాల్ ని పెద్దగా అటెండ్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. మళ్ళీ గంటలో ఫోన్ చేసి లేదన్నా అన్నకు సీరియస్ ఉంది, నువ్వు రావాలి అర్జెంట్ గా అనగానే అప్పుడు వేరే హాస్పిటల్ కి వెళ్ళారు వాళ్ళు. యాక్చువల్గా వేరే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకు ఆ హాస్పిటల్లో చూడటం, అక్కడ గుండెపోటు ఉందని నిర్ధారణ కావడం, దానికి ఒక ఇంజక్షన్ వేయడానికి ఒక 30,000 రూపాయలు అవసరం పడుతుంది, అర్జెంట్ గా డబ్బులు కట్టాలి అని చెప్పి హాస్పిటల్ చెప్పారు. 2010లో 30,000 రూపాయలు ఆ ఇంజక్షన్ అంటే మన గుండెపోటు వచ్చినప్పుడు అది మన క్లాట్ కరిగిపోవటానికి థ్రాంబోలైజ్ చేస్తారు. ఓకే. ఆ ఇంజక్షన్ కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది. అయితే వాళ్ళ దగ్గర ఆ టైంలో డబ్బులు లేవు. సరే నేను వచ్చి ఆ డబ్బులు హామీ పడి చేయిద్దామని అక్కడికి పోయేటప్పుడు అక్కడ సిచ్యువేషన్ కొంచెం వేరే తీరు కనిపించి ఇక్కడ వద్దులే అని చెప్పి వెంటనే మనం ఉన్న హాస్పిటల్ కే తీసుకొచ్చాము. అది తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తున్న టైం కాబట్టి డాక్టర్ చేసి ఇదంతా కొంత నడుస్తుంది ఖమ్మంలో. సరే మనం ఉన్న హాస్పిటల్లోకే ఇంకొక 4-5 డాక్టర్లను పిలిపించి వెంటనే సాయి చందుకు థ్రాంబోలైజ్ చేసినాం ఇంజక్షన్. అంటే ఆ గుండెపోటు వచ్చినప్పుడు వెంటనే ఇంజక్షన్ వేసినప్పుడు క్లాట్ కరిగిపోతుంది. ఈ లోపు జయరాజన్న, అచ్యుత రామారావు వీళ్ళంతా ఆయన ఉద్యమ సాధ్యంలో ఉన్న వాళ్ళంతా అందుకున్నారు అప్పటికి. ఓకే. కుమిరేంకన్న వీళ్ళందరూ ఉన్నారు. సరే ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మనం 9 గంటలకు స్టార్ట్ చేసి 12 గంటల వరకు ఈసీజీ లో చేంజెస్ బాగా వచ్చేసి ఒక రకంగా నార్మల్ స్టేజ్కి వచ్చింది ఈసీజీ. ఓకే. కానీ యంగ్ ఏజ్ లో స్ట్రోక్ వచ్చింది, ఇది మళ్ళీ కనుక సెకండ్ టైం రిపీట్ అయితే మనం దీన్ని ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంటది కాబట్టి మనం వెయిట్ చేయొద్దు, వెంటనే హైదరాబాద్ నిమ్స్ కు తీసుకెళ్తే మంచిది అని ఖమ్మం నుంచి పెద్ద అంబులెన్స్ ఒకటి మాట్లాడి, వెంటిలేటర్ ఫెసిలిటీ డాక్టర్ ఫెసిలిటీ ఉన్న అంబులెన్స్ మాట్లాడి నిమ్స్ కు షిఫ్ట్ చేయడం జరిగింది. నిమ్స్ లో వచ్చిన తర్వాత అక్కడ డాక్టర్స్ చూసి సరే ఖమ్మంలో ఆ థ్రాంబోలైజ్ ఇంజక్షన్స్ అవన్నీ ఇవ్వడం తోటి ఆ గుండెకి ఏదైతే స్పాజం అడ్డం పడ్డదో అదంతా కరిగిపోయింది అని యాంజియోగ్రామ్ కూడా చేసి స్టంట్ కూడా ప్రస్తుతానికి అయితే అవసరం లేదు, కొంచెం మెడికేషన్ ద్వారా కొంచెం ఎక్సర్సైజ్లు ఇదంతా కొంచెం ఫాలో అప్ చేసుకుంటే పర్మనెంట్ గా బాగుంటది అనేది అక్కడ డాక్టర్ సలహా ఇచ్చింది. కొంతకాలం పాటు నేను కూడా అప్పుడప్పుడు ఎట్లా ఉంది ఏంటి వాడుతున్నావు మెడిసిన్ అంటే బానే ఉందన్నా అని బాగా మాట్లాడుతుండేవాడు. చాలా సభల్లో కూడా ఆ రోజు మీరు కనుక లేకపోతే నేను బతికుండేవాడిని కాదు, నాకు పునర్జన్మ ఇచ్చింది మీరు అని చాలా సభల్లో చెప్తుండేవాడు. జయరాజన్న కూడా అప్పుడు టీవీస్ లో 30,000 రూపాయలు తీసుకున్నారా ఇప్పుడు లేదు అంటే ఇంకా వేరే వాళ్ళ నుంచి వచ్చేసినాయా మీకు? ఇంజక్షన్ లో డబ్బులు తీసుకోలేదు, దేనికి డబ్బులు తీసుకోలేదు, ఫ్రీ వైద్యం చేసి పంపించారు. చాలా గొప్ప విషయం సార్. సార్ ఇప్పుడు ఈ గుండె జబ్బులతో బాధపడే వారికి మీరేదైనా చెప్పదలుచుకుంటే ముఖ్యంగా? అంటే ముఖ్యంగా చాలా మంది ప్రజా కళాకారులు గాని ప్రజలకు ఉపయోగపడే వాళ్ళు గాని ఆ ఆరోగ్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, రోజువారీ పని విధానంలో పడి నిద్రపోవటం గాని సరిగా ఆ తిండి దగ్గర రకరకాల జాగ్రత్తలు తీసుకోవటం గాని ఉండదు. దాంతో ఇప్పుడు సాయి చందుకు ఒకసారి ప్రాబ్లం వచ్చింది, అది మళ్ళీ ఎప్పుడైనా రిపీట్ అయ్యే అవకాశం ఉంది అన్నప్పుడు రెగ్యులర్ గా చెకప్ చేసుకుంటూ దానికి సంబంధించిన పద్ధతులు పాటిస్తే బాగుండేది, అందులో కొంత నిర్లక్ష్యం వహించింది అనేది నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఓకే అండి.